కోరిన వరాలు ఇచ్చే చల్లని తల్లి ఎల్లారమ్మ అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాల్లో భక్తులంతా కోవిడ్ నిబంధనల మేరకు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మండపేట శ్రీ కనక మహాలక్ష్మమ్మ ఎల్లారమ్మ అమ్మవార్ల ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ లేగా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలు పురస్కరించుకుని సంత మార్కెట్లోని ఆలయం వద్ద అమ్మవార్లకు పెద్ద ఎత్తున పుష్పాభిషేకం నిర్వహించారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ విజ్ఞప్తి మేరకు పుష్పాభిషేకం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన వైసీపీ నేత ఆముజూరి శ్రీనివాస్ చౌదరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం రాత్రి జాతర, బుధవారం ఉదయం తీర్థం జరుగుతుందన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు పాల్గొనాలని లేగా కోరారు. ఈ కార్యక్రమంలో లేగా భద్రరావు, పిచ్చుక మధు, లేగా బంగారం, గుమ్మిలేరు నాగేశ్వరరావు, లేగా అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. దేవి మీద ఏం అడగద్ది అంతే. అమ్మ కనక మహాలక్ష్మమ్మ అమ్మవారి జాతర మహోత్సవ సందర్భంగా ఈరోజు జాగరణ జరగబడుతుంది. రేపు ఉదయం తీర్థం జరగబడుతుంది. రేపు సలివిడి పానకాలు మరియు నైవేద్యాలు పెట్టుకుంటారు. దానికి సంబంధించి ఈరోజు జాగరణ మహోత్సవం సందర్భంగా శ్రీ ఎల్లారమ్మ వారికి అముజూరి శ్రీని చౌదరి గారి ద్వారా పుష్పాభిషేకం జరిగింది. ఈరోజు కార్యక్రమం కానీ అంత ఘనంగా చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి పూలాభిషేకంలో పాల్గొని ఉన్నారు. మా కమిటీ మెంబర్స్ మరియు నాయకులు అందరూ వచ్చి కార్యక్రమం జయప్రదం చేశారు. మరి కోరిన కోరికలు తీర్చే అమ్మ శ్రీ ఎల్లారమ్మ తల్లి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించాలని కోరుకుంటూ ఈ తీర్థ మహోత్సవాన్ని కూడా జయప్రదం చేయాలని కోవిడ్ సంబంధించి అన్నీ తీసుకోవడం జరిగిందని ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నారు. అమ్మవారికి భక్తుల కృతంగా పుష్పాభిషేకం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పుష్పాభిషేకంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని అమ్మవారికి తమ స్వహస్తాలతో పుష్పాభిషేకం చేసుకున్నారు. కనుక ఈ యొక్క కార్యక్రమంలో పుష్పాభిషేకం చేయించిన వారు దాతలు అంజూరి శ్రీనివాస్ చౌదరి గారు స్వహస్తాలతో వారి యొక్క ఆధ్వర్యంలో ఈ అమ్మవారికి పుష్పాభిషేక కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. కనుక ఈరోజు అమ్మవారి యొక్క జాగరణ, రేపు అమ్మవారి యొక్క తీర్థము జరుగును. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మండపేటలో గ్రామదేవత అయినటువంటి శ్రీ ఎల్లారమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవారిని యొక్క దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.